గిరిజన సంక్షేమ పాఠశాలలో నాడు నేడు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి శ్రీమతి విశ్వాసరాయ కళావతి శ్రీ చెట్టి ఫాల్గుణ శ్రీమతి రాజనవల్లి ధనలక్ష్మి అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం నాడు నేడు ఒకటవ దశ కింద గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వం ఏమైనా ప్రాథమిక సౌకర్యాలు కల్పించిందా సమాధానం అవునండి మనబడి నాడు నేడు ఒకటవ దశ కార్యక్రమం కింద 352 గిరిజన సంక్షేమ పాఠశాలను వర్తింప చేయడం జరిగింది రెండో ప్రశ్నకు సమాధానం జిల్లాల వారీగా పాఠశాలల సంఖ్య మరియు వాటికి ఖర్చు చేసిన నిధుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి అనంతపురం చిత్తూరు తూర్పు గోదావరి గుంటూరు నుంచి మొత్తం 352 పాఠశాలలు మరి ఫేస్ 1 కింద నాడు నేడు కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది దానికి మొత్తంగా 137 కోట 13 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఓకే అమ్మా ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారికి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏదైతే ఉందో అధ్యక్ష నాడు నేడులో గతంతో మనం పోల్చుకోగలిగితే ఈరోజు ఎంతో సుందరంగా అందంగా ఈరోజు పాఠశాలలు అన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి అండ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ మనం చూసుకోగలిగితే గత ప్రభుత్వంలో పాఠశాలల సంగతి పక్కన పెడితే విద్యను కూడా విస్మరించినటువంటి ప్రభుత్వాలను మనం చూసాము కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేసి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఈరోజు రెసిడెన్షియల్ పద్ధతిలోని 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి సందర్భాలు మనం గతంలో చూసాము అధ్యక్ష అండ్ ఈరోజు నాడు నేడులో అవన్నీ టేకప్ చేసుకున్నాక ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు క్లాస్ రూమ్స్ ఇన్నోవేషన్లో కావచ్చు ఇలాగ మొత్తం అన్ని అంశాలలో కూడా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి అంశాలన్నీ కూడా చూసుకోగలిగితే ఈరోజు చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఈరోజు వాళ్ళ పాఠశాలల్లో వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని విద్యని అభ్యసించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మారుమూల ప్రాంతంలో ఇందాక మొట్టమొదటి రోజు కూడా నేను చెప్పినట్టుగా చాలా ఇంటీరియర్ హ్యాబిటేషన్స్లో ఇంకా చాలా మారుమూల ప్రాంతంలో కనీసం స్కూల్లో ఎందుకంటే బిల్డింగ్లెస్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఏదైతే సెకండ్ ఫేజ్ నాడు నేడులో ఖచ్చితంగా ఎందుకంటే మేము మంత్రి గారికి ఆ లిస్ట్ ఏదైతే ఉందో మేము నియోజకవర్గ స్థాయిలో మేమందరం కూడా సమర్పించుకుంటాము దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్లో కనుక వాటిని టేకప్ చేస్తే చాలా గ్రామాలు ఎందుకంటే మారుమూల ప్రాంతం నుంచి హెడ్ క్వార్టర్కి రావాలన్నా పంచాయతీ హెడ్ క్వార్టర్కి వచ్చి చదువుకోవాలన్నా దాదాపుగా 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా నడుచుకొని వచ్చే పరిస్థితి గిరిజన గ్రామంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి పాపులేషన్ తగ్గట్టుగా ప్రైమరీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో డైలాప్టిక్ కండిషన్స్లో బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితులు చాలా గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా సెకండ్ ఫేజ్